ఫ్రెండ్స్ ఇరవై మూడులో మనకైతే ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్లు అయితే కొత్త ఈవెంట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మనకు బ్యానర్లు అయితే కనిపిస్తుంది కదా, అండ్ ఈవెంట్ యొక్క పేరు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్లేమింగ్ ఫిస్ట్ అనేసి మనకైతే మెన్షన్ చేసినాడు. అండ్ డ్రాప్ ద బాల్ అండ్ విన్ ద ఫస్ట్ ఫ్రీ ఫైర్ ఫిస్ట్ స్కిన్ అనేసి మనకైతే ఇక్కడైతే మెన్షన్ చేసినాడు అనమాట. అండ్ ఈవెంట్లో ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫిస్ట్కి స్కిన్ అయితే తెచ్చాడు ఫ్రెండ్స్. దీంట్లో ఈవెంట్లో మనకు గ్రాండ్ ప్రైజ్ వచ్చేసి ఫిస్ట్కి అయితే స్కిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్కిన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ బ్యానర్లు అయితే కనిపిస్తుంది కదా, ఫ్లేమ్స్ అయితే వస్తుంటాయి అనమాట. అండ్ ఈవెంట్ యొక్క పీరియడ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 11 వరకు అయితే ఈవెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా బ్యానర్ క్లిక్ చేస్తే మనం వచ్చేసి ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, పేజ్ అయితే లోడ్ అయిపోయింది. ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మనకైతే చూసేదానికి అయితే వెనకైతే ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఫ్లింకో అనేసి పెద్ద హెడ్డింగ్ అయితే వేసినాడు అనమాట, సైడ్ హెడ్డింగ్. అండ్ మనకు వచ్చేసి బై వన్ బాల్ వచ్చేసి ఫ్రీ అండ్ ఫ్రెండ్స్, అంటే మనకు వచ్చేసి ఫస్ట్ స్పిన్ వచ్చేసి ఫ్రీగా అయితే ఇస్తున్నాడు. బై ఫైవ్ బాల్స్ వచ్చేసి మనకైతే డిస్కౌంట్లు అయితే ఇస్తున్నాడు అనమాట, 50% డిస్కౌంట్. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ప్రైజెస్ ఏమేమి ఉంటాయి అనేది మనకైతే మెన్షన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఏలో వచ్చేసి మనకు స్కేట్ బోర్డ్ ఉంటుంది, బీలో వచ్చేసి గన్ క్రేట్ ఉంటుంది, సీలో వచ్చేసి పెట్ ఫుడ్, డీలో వచ్చేసి మనకు గ్రాండ్ ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఫిస్ట్ యొక్క స్కిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్లేమింగ్ ఫిస్ట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈలో వచ్చేసి గన్ క్రేట్ ఉంది, ఎఫ్లో వచ్చేసి స్కాన్ కార్డ్ ఉంది, జీలో వచ్చేసి మనకైతే పారాసూట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకు వచ్చేసి మిడిల్ అయితే చూసుకోవచ్చు, చూస్ ఏ హోల్ టు డ్రాప్ ద బాల్ అనేసి మనకైతే మెన్షన్ చేస్తున్నాడు అనమాట. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడైతే మనమైతే ఈవెంట్ అయితే పార్టిసిపేట్ చేసేద్దాము. అండ్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకైతే రూల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, రూల్స్ కూడా చదువుకోవచ్చు అనమాట. అండ్ హౌ టు ప్లే మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఈవెంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలని కూడా మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేసినాడు ఫ్రెండ్స్. అండ్ మనకు వచ్చేసి చూసుకోవచ్చు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలని మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేసినాడు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి బై వన్ బాల్ ఫ్రీ అయితే చేద్దాం ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అయితే ఫ్రీగా ఉంటుంది అనమాట. సో బై వన్ బాల్ నొక్కేసి అండ్ డోంట్ నో డో నాట్ షో అగైన్ నొక్కేసి ఇక్కడ మనం పైన 1-7 వరకు అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఏదో ఒక నెంబర్ అయితే మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి 2 అయితే సెలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే 2 దగ్గర నుంచి మనకి అయితే చూసుకోవచ్చు బాల్ అయితే కిందకైతే వెళ్తుంది. అండ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బీకి అయితే వెళ్ళింది అనమాట. అండ్ ఫ్రెండ్స్ మనకైతే గన్ క్రేట్ అయితే ఇచ్చాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి 10 డైమెండ్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఒక బాల్ వచ్చేసి 10 డైమెండ్స్ అయితే పెట్టినాడు, 5 బాల్స్ వచ్చేసి 45 డైమెండ్స్ అయితే పెట్టినాడు ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి 5 బాల్స్ అయితే చేద్దాము. అండ్ ఓకేద్దాం. అండ్ 2 ఓకే, మళ్ళా 2 నొక్కాను. ఇటెల్రా బిఏ వచ్చింది మళ్ళా. ఓకే నెక్స్ట్ వచ్చేసి 4 నొక్కుదాం. అట్టే వెళ్తుంది కానీ కిందకు వచ్చేటప్పటికి అటు పక్క వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ బిఏ వచ్చింది, ఓ ఫ్రాగ్మెంట్స్ అంట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 6 నొక్కుదాం ఫ్రెండ్స్. అండ్ డి దగ్గరగా వచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మనకు వచ్చేసి లాస్ట్కి మారిపోతుంది. చూడండి చూసారు కదా సి వచ్చింది. అండ్ ఓకే 7 నొక్కుదాం. అండ్ ఇది 4th అనుకుంటాను. రాదు బిఏ వచ్చింది ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు బి వచ్చింది, గన్ క్రియేట్ అయితే ఇచ్చాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 3 నొక్కుదాం ఫ్రెండ్స్. 3 ఇంకా నొక్కలేదు అనుకుంటాను, ఇప్పుడే నొక్కడం. ఇట్టే వచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ కానీ రాదు ఫ్రెండ్స్, సి వచ్చింది. చూసారు కదా ఏ విధంగా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇవ్వలేదు అనమాట, అంత ఈజీగా ఎందుకు ఇస్తాడు వాడు. అండ్ బై వన్ బాల్ నొక్కుదాం ఫ్రెండ్స్, 10 డైమండ్స్ అనమాట. 6 నొక్కుదాం. వాడివ్వడు ఇచ్చేసాడు అనుకున్నాను ఫ్రెండ్స్, నేనైతే మ్యాక్సిమం వచ్చేసింది అనుకున్నాను, అంత ఈజీగా ఇవ్వలేండి మనకు తెలిసినంత వరకు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనమైతే బై 5 బాల్స్ నొక్కుదాము, 90 డైమండ్స్ అనమాట. సో మనకైతే ఫస్ట్ మనకు డిస్కౌంట్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనకు నార్మల్ ప్రైజ్గా మారిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం 6 నొక్కుదాం ఫ్రెండ్స్. 6లో మనకు చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటాను. ఇప్పుడు చూసారు కదా పో. అండ్ ఓకే గన్ క్రియేట్ ఇచ్చాడు, 5 నొక్కుదాం. ఇవ్వరా స్వామి, ఆ ఫిస్ట్కి ఇంత దానికి ఏం పవర్ కూడా ఉండదు, ఏక్ కూడా పాలేదు ఫ్రెండ్స్. ఏక్ అయినపోతే మనకు వచ్చేసి ఇది సర్పోర్ట్ అయినా వస్తుంది అనుకుంటే అది కూడా వాడు డైమండ్స్ అనే ఎవరే ఏక్ అయినపోవచ్చు కదరా. గన్ క్రియేట్స్ తీసుకునే చేద్దాం మనం. 2 నొక్కుదాం ఫ్రెండ్స్. అండ్ ఇంకా 2 ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి మనకి, ఎవరు లేండి మనకి ఇచ్చే పెద్ద ఎప్పుడో ఇచ్చి ఉండాలి. ఎన్ని డైమండ్స్ అయిపోయినాయి అండి, నార్మల్గా అయితే ఇన్ని డైమండ్స్ పెట్టను కానీ పెట్టాల్సి వచ్చింది ఈరోజు. అంటే దీనికి ఏమైనా పవర్ ఉంటే ఫిస్ట్కి అనుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఈ ఫిస్ట్కి అయితే ఎలాంటి పవర్ లేదనమాట. సో ఏ కూడా ఈరోజు ఎలిట్ ఫస్ట్ బ్యాచ్ అంట. ఓకే
ఓకే అయిపోయినాయి 5 ఛాంజెస్. ఓకే 5 అయిపోయినాయా? ఓ 10 టైమ్స్. ఓకే అయిపోయినాయిలేండి, మర్చిపోయినాను. వావ్, మనకైతే ఇక్కడ సైడ్లో కూడా మనకు వచ్చేసి ఎన్ని సార్లు స్పిన్ చేసాం దాన్ని బట్టి మనకైతే రివార్డ్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్, అని చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే 20 డైమండ్స్ పెట్టేసి అయితే ఒక్క బాల్ స్పిన్ చేద్దాము. 6 అని 6లో కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. ఎట్ వెళ్ళిపోయింది, జీ కూడా రాలేదు ఫ్రెండ్స్. కనీసం ఇవ్వాల్సింది కూడా ఇవ్వటం అలా వాడైతే. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా, మనకైతే ఫ్లేమింగ్ ఫిస్ట్ అంట, అసలు మనకి రానే రాలేదు. అండ్ ట్రై చేశాను 180 డైమండ్స్ అయితే నేను ట్రై చేశాను ఫ్రెండ్స్. దానికోసం ఇంకా కష్టపడాలంటే అంత అవసరం లేదు నన్ను అడిగితే. దానికి ఏమైనా స్కిన్ మాత్రం అది ఓన్లీ మనకు ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్, అంటే మనకు ఊరికే నిప్పులు వస్తుంటాయి, ఇంకేం లేదనమాట. దానికి ఎలాంటి పవర్ అయితే లేదు ఫ్రెండ్స్. దానికోసం అంత కష్టపడాలంటే ఖచ్చితంగా అవసరం లేదు నన్ను అడిగితే. ఇంకెవరికైనా డైమండ్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం దానికి అంత అవసరం అయితే లేదనమాట. కలెక్షన్గా చూసుకోవాల్సిందే కానీ మనకు దానికి ఎలాంటి పవర్ అయితే లేదు ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా, ఈవెంట్ అయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కొంచెం డైమండ్స్ ఎక్కువ పెట్టే ఈవెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకు వచ్చేసి ఎక్కువ లాగేస్తాయి అనమాట. ఎందుకంటే అది చూసారు కదా ఫ్రెండ్స్, బాల్ అనేది ఆడగపోతుంది కానీ కనీసం మనకు పారాషూట్ అండ్ మనకి ఇదేంది సర్బోర్డ్ కూడా వేయటం లేదు. వాడు స్కాన్ వాచ్లో గన్ క్రియేట్ ఇస్తున్నాడు కానీ కనీసం ఇవ్వాల్సింది కూడా ఇవ్వటం లేదు. పారాషూట్ సర్బోర్డ్ వచ్చినా చాలా బాగున్నా అనమాట, అది కూడా ఇవ్వలేదు అనమాట. సో ఈవెంట్ అయితే ఫ్రెండ్స్ ఎవరికైతే ఎక్కువ డైమండ్స్ ఉండి దాని మీద అంటే ఈ ఫ్లేమింగ్ ఫిస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అని చెప్తాను. ఈవెంట్లో పార్టిసిపేట్ చేయండి, లేకపోతే డైమండ్స్ వేస్ట్ చేసేసుకొని ఇంకా రాలేదు డైమండ్స్ అని వేస్ట్ అయిపోయినాయి మాత్రం అనుకోవద్దు, ముందే చెప్తున్నాను కదా. సో నా దగ్గర 180 డైమండ్స్ ఉన్నాయి, మొత్తం వేస్ట్ అయిపోయినాయి. కానీ మనకు వచ్చేసి గన్ క్రేట్స్ వచ్చే తప్ప ఇంకేం లేవన్నమాట. సో ఈవెంట్ అయితే కొంచెం డైమండ్స్ అనేది తినే ఈవెంట్ ఫ్రెండ్స్, డైమండ్స్ ఎక్కువ తినే ఈవెంట్ అనమాట. సో ఈవెంట్ అనేది మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే పార్టిసిపేట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.